చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి ఈ రోజు రాజకీయం అంతా అంధకారంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కళ్ళారా చూసాం ఏ విధంగా నందమూరి ఫ్యామిలీని సమాధి చేయాలన్న కుట్రకి తెరలేపి రాజకీయాలకు సంబంధం లేని సుహాసిని గారిని, చుండ్రు సుహాసిని గారిని తీసుకొచ్చి కూకట్పల్లిలో పెట్టి నందమూరి సుహాసిని అని, వైఫ్ ఆఫ్ హరికృష్ణ అని మీరు చూసుంటారు. సో ఏ విధంగా దిగజారిపోయి రాజకీయాలు చేసి ఈ రోజు హరికృష్ణ ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బకొట్టి తన కొడుక్కి ఎవరూ అడ్డు రాకుండా ఉండాలన్న ఆలోచన చేశాడనేది ఈ రోజు అందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ పసిగట్టాడు, కళ్యాణరామ్ పసిగట్టారు, అందుకే ప్రచారానికి రాలేదు. సో చంద్రబాబు నాయుడు హరికృష్ణ బ్రతికుండగా అతన్ని మానసికంగా చంపేసి అతన్ని పార్టీలో నుంచి బయటకు పోయే విధంగా పొగబెట్టి ఈ రోజు ఆయన చనిపోయాక ఆ శవం దగ్గరే కేటీఆర్ గారితో మరి టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నం చేసి అది జరగకపోయేసరికి ఈ రోజు సుహాసిని గారిని పెట్టి ఆవిడ మాట్లాడటం చేతగాక పాపం తడబడుతుంటే మాకు బాధేసింది. ఎందుకంటే తెలుగుదేశానికి ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఉన్నాడు, కళ్యాణరామ్ ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్లు ఇవ్వచ్చు. నీకు నందమూరి ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఉంటే ఈ రోజు బాలకృష్ణని ఏ విధంగా ఎమ్మెల్యేని చేసి వాడుకుంటూ ఆయన అలా పక్కన పెట్టి తన కొడుక్కి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చారో మనం చూసాం. అలాగే ప్రచారానికి వాడుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా పక్కన పడేసి, కళ్యాణరామ్ ని ఎలా పక్కన పడేసి ఆ కుటుంబంలో నుంచే మరి సుహాసిని తీసుకొచ్చి వాళ్ళకి గొడవలు పెట్టి కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అంటే రాజకీయం కోసం ఎంత దిగజారిపోతాడో స్పష్టంగా అర్థమవుతుంది. 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి 40 అడుగుల గోతి తీసి తెలుగుదేశం పార్టీకి సమాధి చేశారు తెలంగాణ ప్రజలు. నేను దేశాన్ని కాపాడుతాను, దేశాన్ని కాపాడుతాను, అందుకే కాంగ్రెస్ తో జతగలిశాను, ఇది చారిత్రాత్మక కలయిక అన్న చంద్రబాబు నాయుడికి తెలుగుదేశాన్నే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, ఇంకా దేశాన్ని ఏం కాపాడగలవని బుద్ధి చెప్పారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. దానికి నిదర్శనం మన హైదరాబాద్ లో ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, అదేవిధంగా ఉప్పల్, కూకట్పల్లి, మల్కాజ్గిరి ప్రాంతాలు తీసుకొస్తే మామూలు విజయం కాదండి, ఘన విజయంతో బుద్ధి చెప్పారు తెలుగుదేశం పార్టీకి. మీరు కూకట్పల్లిలో చూస్తే 41,000తో టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. అలాగే ప్రతి ప్రాంతంలో 50,000, 70,000తో మరి టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకొని తెలుగుదేశానికి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారు అంటే మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో చేసే అరాచకాలు, అవినీతి, దోపిడీ ఏదైతే విన్నారో ఆ వినే ఇంత మెజారిటీతో వాళ్ళని ఓడించారు అంటే ఇక్కడ ఆ అరాచకాల్ని, ఆ అవినీతిని కళ్ళారా చూసి ఆ యొక్క బాధను అనుభవించిన ఆంధ్ర ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీని తరిమి కొడతారన్నది నిజం.